హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు. నేను ఈరోజు మీకు ఎగ్ కర్రీని చికెన్ కంటే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను. ఈ మసాలా పెట్టి ఎగ్ కర్రీ చేశారంటే చికెన్ను పక్కన పెట్టేసి ఎగ్ కర్రీనే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చపాతీ లేకైతే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేశారంటే అస్సలు మర్చిపోరు, అంత రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. బాగా పండిన టమాటోస్ ఒక కప్పు, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, 1 6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క అల్లం, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, 10 నుంచి 12 నానబెట్టిన బాదం, కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర. ముందుగానే ఉడికించి పెట్టుకుని 7 ఎగ్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు టమాటోస్, నానబెట్టిన బాదం 10 నుంచి 12, 4 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి, 6 7 వెల్లుల్లి రెబ్బలు, కాస్త అల్లం, కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు ఇలా తుంచి వేసుకొని, 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్, కాస్త కరివేపాకు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ అంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి గ్రేట్తో మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మసాలా అంతా కూడా బాగా మరగనివ్వాలి. ఈ మసాలా అంతా కూడా మరిగేలోపు వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా 1/2 కట్ చేసుకొని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటూ చూడండి, ఇలా బాగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 1-5 మినిట్స్ తర్వాత మసాలా అంతా కూడా బాగా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కర్రీని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 చిటికెడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా కూడా బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నామంటే చూడండి, టేస్టీగా బాదం ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఈ మసాలా పెట్టి ట్రై చేయండి, తప్పకుండా మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. వేడివేడి కర్రీని చపాతీ లేక తిన్నామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు అలా కుదిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.